గ్రామ అభివృద్ధి తమ ధ్యేయమని ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు బీజేపీ మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ ఉన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో 8 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ నిధులతో అంతర్గత సిమెంటు రోడ్డు పనులను ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు బీజేపీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ వార్డు సభ్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. లింగమయ్య దేవస్థానం నుంచి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనుల విషయంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి తమ ధ్యేయమని పేరు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరిన్ని నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం సర్పంచ్ పోతంశెట్టి సర్పంచ్ కానీ బాడీ కానీ ఎంపీడీసీ కానీ అందరం కలిసి ఊరు అభివృద్ధి కోసం పోతంశెట్టి అభివృద్ధి కోసం సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ముందు సహకరిస్తే ఊరు అంతా డెవలప్ చేస్తామని కోరుతాను. ఎంత గ్రాంట్ ఎంత ఉంది? ఇది అమౌంట్ ఎంత? గ్రాంటెడ్ 8 లక్షలు ఉన్నది. గ్రాంటెడ్ 8 లక్షలు ఉంది. ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా 40 లక్షలు 50 లక్షలు పెట్టేస్తే ఊరి అభివృద్ధి కంప్లీట్ అయిపోతుంది. అందరం కలిసి ప్రాబ్లం ఉంది, డ్రైనేజీ అని సిసి రోడ్లు ఇంకా బాగా చాలా ఉన్నాయి. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో లింగమయ్య టెంపుల్ నుంచి పోచమ్మ టెంపుల్ వరకు సుమారుగా 240 మీటర్ల దూరం వరకు సిసి రోడ్డు ప్రారంభమవుతుంది. అయితే ఇది సుమారుగా 8 లక్షల వరకు ఉంటుంది దీని వ్యయము. ఇదంతా కూడా గ్రామ పంచాయతీ యొక్క నిధుల నుంచే తీయడం జరిగింది. అంటే జీపీ ఫండ్ అంటే ఇది నాకు తెలిసి ఇది మదన్ రెడ్డిదో ఇంకెవరిదో కాదు, ఇది జీపీ ఫండ్. కాకపోతే మదన్ రెడ్డి గారు మా ఊరి అభివృద్ధిని కనుక కాంక్షిస్తే అతడు మళ్ళీ ఇంకా ఏమైనా సహకరిస్తే ఏమంటారు అంటే దాన్ని మంజూరు చేసి మళ్ళీ డెవలప్ చేయాలని చెప్పేసి సర్పంచ్ పక్షాన ఎంపీటీసీ పక్షాన మరియు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలందరం కలిసి కోరుతున్నారు.